నమస్తే రవికిరణ్ రెడ్డి గారు. నమస్తే. రవికిరణ్ గారు, ఎడ్యుకేషన్కి సంబంధించి పీజీడీఎంఏ దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయండి. నాకు కూడా పర్సనల్గా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో వీటన్నిటికీ ఒక క్లారిఫికేషన్ కావాలి మీ దగ్గర నుంచి. షూర్, తప్పకుండా. అసలు పీజీడీఎంఏ కోర్స్ అంటే ఏంటండి? అసలు దీన్ని చేయటానికి ఎవరు అర్హులు? సార్, జనరల్గా ఏంటంటే అండి, ఈ పీజీడిఎం అనేది ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అనమాట. ఇది కూడా ఏంటంటే మేనేజ్మెంట్ కోర్సులో ఒక ప్రముఖమైన కోర్స్ అనమాట, లైక్ ఎంబీఏ. ఇది ఏంటంటే 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. అండ్ దీనికి ఏంటంటే ఏఐసిటిఈ అప్రూవల్ ప్రకారం, జనరల్గా ఏంటంటే ఒక ఎంబీఏ కానీ ఇంకొక కోర్స్ కానీ ఏదన్నా యూనివర్సిటీ అక్రిడేషన్ నుంచి జనరల్గా అప్రూవల్ కావాలి. ఈ ఏంటంటే ఇండిపెండెంట్ బిజినెస్ స్కూల్స్ కాబట్టి వీటికి ఏఐసిటిఈ అప్రూవల్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట. అంటే ఏఐసిటిఈ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఒక ఫ్రంట్ ఎండ్ బాడీ అనమాట. దాని ద్వారా అక్రిడిటేషన్ అనేది ఈ బిజినెస్ స్కూల్స్ అనేది ఇస్తారనమాట. అంటే ఆటోమేటిక్గా వాటికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఏఐసిటిఈ యాజ్ పర్ ఏఐసిటిఈ రూల్స్ ప్రకారం కంపల్సరిగా ఇదే కంటెంట్, అంటే వాళ్ళకి ఏదైతే కరికులం ఉంటుందో అలాని కాకుండా ఈ బిజినెస్ స్కూల్కి ఒక ఇండిపెండెంట్ ఒక ప్రత్యేకత ఉంటుంది అనమాట. ఈ పీజీడిఎంలో, ఎస్పెషల్లీ పీజీడిఎంలో ఏంటంటే ఇండస్ట్రీ డిజైన్డ్ కరికులం, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. అంటే నార్మల్గా యూనివర్సిటీ నుంచి రన్ అయ్యే ఏదైతే కోర్సెస్ ఏదైతే ఉంటాయో అవి కంపల్సరిగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుందాం, దాని కింద రన్ అయ్యే ఏదైతే గ్రాడ్యుయేషన్ కాలేజెస్ ఉంటాయో, డిగ్రీ కానీ లేకపోతే బీటెక్ కానీ ఏదైనా సరే, ఇండస్ట్రీ అంటే వాళ్ళకి ఏదైతే డిజైన్ చేసిన కరికులం ఉంటుందో దాన్ని మాత్రమే 100% ఫాలో అవ్వాలి. ఎప్పుడు చేంజ్ చేసుకోవచ్చు? ఎప్పుడైతే ఫలానా ఉస్మానియా యూనివర్సిటీ అనేది కరికులం అనేది చేంజ్ చేస్తుందో, యాజ్ పర్ దట్ ఆ రిక్వైర్మెంట్ ప్రకారం వీళ్ళు కూడా చేసుకునే అధికారం అనేది ఉంటుంది అన్నమాట. బట్ కమింగ్ టు బిజినెస్ స్కూల్స్ ఏంటి అంటే, ఈ బిజినెస్ స్కూల్స్లో ఏఐసిటిఈ ఏం చెప్తుంది, యాజ్ పర్ ఇండస్ట్రీ డిజైన్డ్ కరికులం ప్రకారంగా మీరు ఇండివిజువల్గా చేసుకోవచ్చు. ఈ ఇండస్ట్రీ డిజైన్డ్ కరికులం అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి కంపెనీ ఉంది, ఇప్పుడు కోరమండల్ కానీ బేర్ కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్లోకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే రిక్వైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఫలానా కాన్సెప్ట్ మీద లేదా ఫలానా టెక్నాలజీ మీద ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో, ఈ రిక్వైర్డ్ డిజైన్ కరికులం అనేది కాన్సెప్ట్ అనేది బిజినెస్ స్కూల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బిజినెస్ స్కూల్స్ తోటి ఫలానా కంపెనీస్ అనేవి టైఅప్ ఉన్నాయి కాబట్టి, కాలేజ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇండస్ట్రీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో దానికి అనుగుణంగా ఈ స్టూడెంట్స్ ని తీర్చిదిద్దడం. సూపర్. ఈ కాన్సెప్ట్ వల్ల ఏంటి, ఆల్రెడీ రిక్వైర్మెంట్ రెడీగా ఉంది. అవునవును. కమింగ్ టు స్టూడెంట్స్, ఏదైతే జాబ్ చేయబోతున్నారో దాని ప్రకారంగా వీళ్ళనేది ట్రైన్ అవుతూ ఉంటారు. అసలు సూపర్ కాన్సెప్ట్ కదండి. ఎందుకంటే మనం చదివేదానికి చేసేదానికి అసలు ఎక్కడ సంబంధాలు ఉండట్లేదు. ఒక కోర్సును చదువుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంబీఏ చేస్తున్నారు అనుకోండి, హెచ్ఆర్ గానో సంథింగ్ ఏదో ఒక కోర్సు నేర్చుకుంటారు, స్పెషలైజేషన్, దానికి సంబంధించిన కంపెనీలకి వెతుకుతూ వెళ్తూ ఉంటే అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, వీళ్ళకి సంబంధించిన రిక్రూట్మెంట్ అనేది అక్కడ ఉండకపోవచ్చు. కానీ ఏదైతే అంటే బయట కంపెనీలకి ఏదైతే అవసరమో సేమ్ అదే ఇక్కడ నేర్చుకునే అవకాశం ఉందంటే అది ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినట్లే అవుతుంది కదా. అందుకనే దీనిలో ఇంగ్లీష్ లో కూడా ఏంటంటే ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ అని, లెర్నింగ్ అండ్ వైల్ ఎర్నింగ్ అని ఉంటుంది అన్నమాట కాన్సెప్ట్. దీంట్లో ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఈ డిజైన్ కరికులం కూడా ఏంటంటే మనకి ఈ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా యాడ్ఆన్స్ చేసుకోవచ్చు అనమాట బిజినెస్. అంటే ఏఐసిటిఈ ఎక్కడ కూడా మీకు కాలేజ్కి పలానా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఇదే ఫాలో అవ్వాలి, ఇలా ఈ కరికులమే ఫాలో అవ్వాలని ఉండదన్నమాట. దానివల్ల ఏంటంటే బిజినెస్ స్కూల్స్కి ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అనే వాళ్ళు 100% ప్లేస్ అవుతారు, ప్లస్ కాలేజ్లో చదివిన స్టూడెంట్స్ ఎవరైతే మంచి ప్లేస్మెంట్స్ ఉన్నారో కాలేజ్ వల్ల కూడా కంపెనీస్ కూడా మంచి పేరు అనేది వస్తుంది. అంటే ఇట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ లాగా అన్నమాట. సో ప్లేస్మెంట్స్ కి మనం పలానా కంపెనీస్ తో టైఅప్ అయిన తర్వాతే కాలేజీలో స్టూడెంట్స్ కి క్లాసెస్ అనేవి జరుగుతుంది. అలా ఉండబట్టి అందుకనే పీజీడిఎం అనేది మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి కోర్స్ చేయాలి, మేనేజ్మెంట్ కోర్స్ చేయాలి అంటే చాలా ఉన్నాయి కోర్సెస్, 100-150 కోర్సెస్ ఉన్నాయి ఒక్కొక్క యూనివర్సిటీ కింద లేకపోతే బాడీ దగ్గర. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకి ప్లేస్మెంట్స్ అనేది మేజర్ రోల్ అనమాట. ఈ రోజుల్లో ఎవరు ఏ కోర్స్ చేసినా, అంటే ఇప్పుడు అందరికి కూడా మనకి స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ ఉన్న తర్వాత ఏ కోర్సెస్కి ఎక్కడ ఆపర్చునిటీ ఉంది, హయ్యెస్ట్ ప్యాకేజ్ ఎక్కడ ఉంది, ఆ హయ్యెస్ట్ ప్యాకేజ్ని అచీవ్ చేయాలంటే నేనేం చేయాలనేది కూడా మొత్తం కాన్సెప్ట్ తెలుస్తుంది. దానికి తోడుగా మనం కూడా ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజీడిఎం ఉంది, స్టూడెంట్ని మనం ఏదో చేయాలి కాబట్టి అడ్మిషన్ చేసేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ వరకు వాళ్ళకి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాం. ఎందుకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ అనేవాళ్ళు ఒక పీజీడిఎం కోర్స్ చేద్దాం అనుకుంటున్నారు, ఫలానా స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్పెషలైజేషన్ అనేది ఇంపార్టెన్స్ ఏంటి, మీరు ఎలిజిబుల్ గా కాదా? ఓకే, రైట్. ఎలిజిబుల్ అయిన తర్వాత ఒకవేళ మీరు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత మీకు ఎంత పర్సంటేజ్ ఉండాలి? ఓకే, మామ్స్ ప్రోగ్రామ్స్, ఎల్ఆర్సీ ప్రోగ్రామ్స్, ఓరియంటేషన్ క్లాసెస్ ఇవన్నీ, అంటే తర్వాత కెరీర్ గైడెన్స్,
ఇవన్నీ కూడా కాలేజీలు ఏదైతే ఇస్తారో స్టూడెంట్స్ కంటే ముందే మేమే స్టూడెంట్లకు వెళ్ళి కాలేజ్ గురించి పూర్తి వివరాలు అనేది మేము తయారు చేసుకున్న తర్వాత దాని ప్రకారం ఒక్కొక్క కాలేజ్ గురించి అంటే అతను ఏ లొకేషన్లో ఉంటుంది, అతని అంటే బ్యాక్గ్రౌండ్లో ఏ కోర్స్ గురించి ఆలోచిస్తున్నారు అనే దాని మీద మేమే ముందు రీసెర్చ్ చేసి హాఫ్ అన్ అవర్ టైంలో ఏంటంటే మొత్తం కెరీర్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండివిజువల్గా ప్రతి స్టూడెంట్స్తో ఇస్తారండి? ప్రతి స్టూడెంట్కి. అంటే మా కౌన్సిలర్ కూడా ఏంటంటే అండి, దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్, ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇండస్ట్రీలో 5 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. అంటే ఒక స్టూడెంట్కి ఎవరు ఏం ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనకి తగ్గట్టుగా ఎటువంటి కోర్స్ జాయిన్ చేయించాలి, ప్లేస్మెంట్స్ గురించి ఆలోచించే వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఉండే కాలేజెస్కి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సబ్జెక్ట్ వైజ్గా లేదా కమ్యూనికేషన్ వైజ్గా టాప్ టిప్ టాప్గా ఉంటారు అన్నమాట. అలాంటి స్టూడెంట్స్కి ఏంటి టాప్ కాలేజ్ అంటే కమ్యూనికేషన్ పరంగా ఏదైతే టాప్ కాలేజ్ ఇస్తూ కమ్యూనికేషన్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే తీసుకుంటారో దానికి తగ్గట్టు కాలేజ్ని సజెస్ట్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్స్కి ఇటు మాకు ప్లస్ కాలేజ్కి ఇండస్ట్రీస్కి అన్ని విధాలుగా ఇట్స్ అ మ్యూచువల్ బెనిఫిట్స్. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఎందుకంటే బిజినెస్ స్కూల్స్ అనగానే సపరేట్గా ఇంట్రెస్ట్ చూపించే స్టూడెంట్స్ని మనం చూస్తున్నాం కదా, మీరు ఎలాంటి కేర్ తీసుకొని స్టూడెంట్స్ని గ్యాదర్ చేస్తారండి? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అండి, మనకి ఏదైతే మనం డెమో సెషన్స్ జనరల్గా మేమేం చేస్తామంటే స్టూడెంట్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం. మిడాస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ మెయిన్ సక్సెస్ స్టోరీ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ గో టు ద కాలేజెస్. కాలేజెస్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీబీఏ కాలేజ్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళు జనరల్గా పీజీడిఎం కోర్స్కి ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళలో కూడా ఏంటంటే సపరేట్ స్పెషలైజేషన్స్ ఉంటాయి. కొంతమందికి కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంతమందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటా సైన్స్ డేటా అనలిటిక్స్ డిఫరెంట్ ఉంటుంది, కొంతమంది బీబీఏ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. అంటే స్టూడెంట్స్ మైండ్లో ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మనకి ఉండే కాలేజెస్ ప్లస్ మన దగ్గర ఉండే సబ్జెక్ట్ పరంగా ఏ కోర్స్ అయితే బాగుంటుందనే ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్ ప్రకారంగా వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి వీడియోలో చాలా దొరుకుతున్నాయి, యూట్యూబ్లో కానీ చాలా దొరుకుతున్నాయి, బట్ ఇట్ విల్ బి లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అన్నమాట. ఒక్కొక్కరు వాళ్ళ అనాలిసిస్ ప్రకారం చేయడం అనేది జరుగుతుంది, బట్ ఇండస్ట్రీకి ఏది అవసరమైంది అనేది ఇవ్వడం అనేది చాలా రేర్ చేస్తున్నారు. ఎవరైతే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఎవరైతే అట్లీస్ట్ ఒక 5-6 years ఈ ఇండస్ట్రీలో ఉండి ఏ కాలేజ్కి ఏది బాగుంటుంది, ఏ కాలేజ్కి వెళ్తే ఏ స్పెషలైజేషన్లో మంచి ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు, ఏ స్పెషలైజేషన్ మంచి ప్యాకేజ్ తెచ్చుకున్న తర్వాత దాంట్లో హైయెస్ట్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది, ఒకవేళ దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, మేనేజ్మెంట్ చేస్తూ సాఫ్ట్వేర్ సైడ్కి లింక్ అప్ ఉన్న కాలేజెస్ ఏంటి, అంటే వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మేము అందజేయడం జరుగుతుంది. ఓకే, మిడాస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎలాంటి ఎక్స్పర్ట్స్తో టైఅప్ అయి ఉన్నారు అంటే స్టూడెంట్స్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా అయితే? జనరల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కాలేజ్లోకి వెళ్ళిన తర్వాత అయినా సరే ఇప్పుడు నేను మీకు ఒక స్టూడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లారిటీ ఉండాలి, ఏది సబ్జెక్ట్ పరంగా కానీ లేదా ఇంకా ప్లేస్మెంట్స్ పరంగా కానీ లేదా ప్రోగ్రామ్స్ గురించి కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి కానీ ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ చేసేది ఏంటంటే, ఎస్పెషల్లీ మా టీమ్ నాతో పాటు మా టీమ్ చేసేది ఏంటంటే విల్ విజిట్ ద కాలేజ్ ఫస్ట్. ఎవరైతే అడ్మిషన్ డైరెక్టర్స్ ప్లస్ ప్రొఫెసర్స్ ఉంటారో వాళ్ళు వీ విల్ సిట్ విత్ దెమ్, వాళ్ళతో మేము కూర్చొని సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఉన్న స్పెషలైజేషన్స్లో ఏ స్పెషలైజేషన్స్లో హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఎందుకంటే మనకి ఎవరు చదివినా కానీ ప్యాకేజెస్ బేసిస్ మీద చదువుతారు కాబట్టి ఏ దాంట్లో ఏదైతే హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి ఈ ప్యాకేజెస్లో ఎలాంటి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎలిజిబిలిటీ అంటే క్రాక్ చేయగలుగుతారు ఇంటర్వ్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 27.5 lakh ప్యాకేజ్ ఉన్న కాలేజ్ కూడా ఉన్నాయి. ఒక ఇండస్ట్రీ ఒక ఆర్గనైజేషన్ మీకు 27.5 lakh ప్యాకేజ్ అనేది రిలీజ్ చేస్తుంది అంటే మీ దగ్గర ఎంత స్టఫ్ ఉండాలి, ఆల్మోస్ట్ లిటిల్ బిట్ 30 lakh రూపీ. ఓకే, ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీలో 15-20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకు వచ్చే ప్యాకేజ్ని ఫ్రెషర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారంటే వాట్ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీ హ్యాస్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఫస్ట్ వీ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్, మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అదే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా దాన్ని ఇలా ఉంటుంది ఈ కాన్సెప్ట్స్ అనేది ఇలా ఉంటుంది దీనికి ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, కమ్యూనికేషన్ పరంగా ఇలా చేయాలి. ఇంకోటి ఏంటి అంటే కొన్ని కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే కాలేజ్తో పాటుగా ఇంటర్వ్యూతో పాటుగా వీళ్ళకి డైరెక్ట్ కంపెనీస్తో టైఅప్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే స్టూడెంట్స్ కాలేజెస్కి కాలేజ్ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎక్స్పర్ట్ చాలా బాగున్నాడు క్యాండిడేట్, అంటే అటర్ వైజ్గా రెస్పాన్స్ వైజ్గా కమ్యూనికేషన్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ అన్నిట్లో పర్ఫెక్ట్ ఉన్నాడు, వాళ్ళు అనలైజ్ చేసి దీస్ క్యాండిడేట్ ఈస్ సూటబుల్ ఫర్ యూనో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ ఏంటంటే ఈ ఇంటర్వ్యూస్లోనే మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ కంపెనీ తోటి ఇంటర్వ్యూ అనమాట, అంటే చదువుకుంటూనే అట్ ద సేమ్ టైం జాబ్ కూడా ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు, బట్ ఈ 2 years కంప్లీట్ చేస్తూ 1 or 2 days కంపెనీలో జాబ్ ఎక్స్పీరియన్స్ కూడా అంటే జాబ్ చేస్తూనే చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ జాబ్ వచ్చేసింది, వన్స్ ఈ 2 years కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా దే కెన్ జాయిన్ ఇన్. అంటే స్టూడెంట్ కి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి చూడండి, వన్స్ నాకు జాబ్ వచ్చేసింది నేను నేర్చుకుంటాను సబ్జెక్ట్ అన్నప్పుడు 100% ఎఫర్ట్స్ పెట్టగలుగుతారేమో మేబీ. ఓకే, దాని అంతే, ఇంకోటి ఏంటి అంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇప్పుడు పలానా స్టూడెంట్ కి ఇంత స్కిల్ ఉందని మనం ముందు ప్రిపేర్ చేస్తాం, ఈ కాలేజ్ చేసే ముందు కూడా మేము ఇంటర్వ్యూ చేస్తాం,
బేసిక్ ఇంటర్వ్యూ ఏమేమి అడుగుతారు ఏంటి అనేది వాళ్ళని ప్రాపర్గా ప్రిపేర్ చేస్తాం. దానివల్ల ఏంటంటే ఒక ఐడియా తోటి ఒక కోర్స్ గురించి అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఇంతకుముందు రవి గారు మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా మార్కెట్లో చాలా కన్ఫ్యూజన్ ఉందండి, రకరకాల సెంటర్స్ మనకి అందుబాటులోకి వచ్చేసినాయి, డిఫరెంట్ యాడ్స్ చూస్తూ ఉన్నాం, వాటికి మిడాస్కి ఉన్న డిఫరెన్స్ అంటే ఏంటి చెప్తారు? అదే చెప్తున్నాను. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కాలేజీలో ఉండేది ఒకే ఇన్ఫర్మేషన్. నేను చెప్పినా మీరు చెప్పినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాపిల్ అనుకోండి, యాపిల్ కుండే ఏదైతే ఉంటాయో ఓకే విటమిన్స్ కానీ ఎవరు చెప్పినా ఒకటే, బట్ డిఫరెంట్ వేస్లో. అలా అని చెప్పేసి యాపిల్ని ఏదో బూచిలా చూపించి ఇది ఉంటుంది అది ఉంటుందని మిస్కన్సెప్షన్స్ అనేది చేయించకూడదు అనమాట. మనం చేసేది ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్కి ఒక ప్లేస్మెంట్ అనేది వస్తుంది, ఈ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది ఉంది. చిన్న కాన్సెప్ట్ చెప్తాను, ఈ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ గురించి మేము ముందే చెప్తాం. ఎందుకంటే మేము ఎప్పుడైతే వాళ్ళ మా టీం అనేది వాళ్ళతోటి కాంటాక్ట్ అవుతున్నారో వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ రెస్పాన్స్ టైం అనేది మాకు అర్థమైపోతుంది. ఎందుకంటే మా టీం అనేది వాళ్ళు ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ కాల్స్ మాట్లాడారు కాబట్టి ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది మాకు. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఏంటి అంటే వాళ్ళని పట్టేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ టెన్స్లో మాట్లాడుతున్నారు ఏంటి అనేది మాకు అర్థమైపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా పలానా కాలేజ్ అని రిఫర్ చేసి వాళ్ళకి ఇలా చేయించడం వల్ల ఏంటంటే స్టూడెంట్ బెనిఫిట్ అవుతాడు, మార్గనేషన్కి గుడ్ నేమ్, అట్ ద సేమ్ టైం కాలేజ్కి గుడ్ నేమ్, అట్ ద సేమ్ టైం కంపెనీస్ కూడా గుడ్ నేమ్ అనమాట. ఈ విధంగా చేస్తుంటారు. ఇంకా ఇంతకుముందు మీకు ఒక క్వశ్చన్ కూడా అడిగారు, ఇది ఎటువంటి అర్హతలు ఉండాలి అని. మేడం జనరల్గా ఏంటంటే ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్, ఈ పీజీడిఎం అనేది ఏంటి అంటే సబ్జెక్ట్ రిస్ట్రిక్షన్స్ అనేది ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే బీఎస్సీ, ఇంతకుముందు మేము చదువుకున్న టైంలో బీఎస్సీ ఏది ఎంపీసీ కానీ ఎంపీసీఎస్ కానీ ఎంసీసీఎస్ కానీ స్టాట్స్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. ఆ బేసిక్ గ్రాడ్యుయేషన్ కాలేజ్ కానీ లేదా మెడికల్ కోర్సెస్లో ఉన్న ఇప్పుడు బీజెడ్సీ కానీ లేకపోతే బీఫార్మసీ కానీ ఇలాంటి కోర్సెస్ కానీ లేదా బీటెక్ కానీ బీటెక్లో ఉండే స్పెషలైజేషన్స్ కానీ లేదా అగ్రికల్చర్ బీఎస్సీ 4 ఇయర్స్ కోర్స్ ఉంది కదా, ఈ 4 ఇయర్స్ కోర్స్ కానీ లేదా 3 ఇయర్స్ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఉంటుంది. ఇలా ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అనేవాళ్ళు పీజీడిఎం కోర్స్ అనేది చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళు గ్రాడ్యుయేషన్లో చేసిన దానికి లింకప్లో చేద్దాం అనుకుంటున్నారు లేకపోతే మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కంప్లీట్గా మేనేజ్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు అనేది మనం ఎవరైతే మన టీం ఉందో వాళ్ళు మాట్లాడి దానికి అనుగుణంగా మనం అడ్మిషన్ స్టూడెంట్తో మాట్లాడితే ఒక క్లారిటీ అనేది వస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రవికిరణ్ గారు, పీజీడిఎం గురించి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.